మీ నోటీసు తీసుకొచ్చే కాదు ఒక నిమిషం మూర్తి గారు వినాలి మీ నోటీసు తీసుకొచ్చే ప్రయత్నం ఏదో ఏదో మిమ్మల్ని ఏదో అనాలనో కార్నర్ చేయాలనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు కానీ ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తే మంచిది కాదు రానున్న రోజుల్లో అది మీకే ఇబ్బంది ఎందుకంటే మీ ఫోకస్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఆ ఉద్దేశంతోనే రైట్ ఓకే ఎవరైతే ఎవరైతే ఫోన్ చేశారో ఒక నిమిషం అండి ఎవరైతే ఫోన్ చేశారో ఆ బాధితులు కూడా ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు ఒక్క స్ట్రైట్గా ఆయన వెర్షన్ విని అప్పుడు మీ దగ్గరికి నేను వస్తాను అనిల్ యాదవ్ దేశ్ముఖ్ అతనికి ఇప్పుడు సో కాల్డ్ మన కిరణ్ చెప్పిన ఆయన ఇతనికే ఫోన్ చేశారట ఆ సంభాషణ ఏం జరిగిందో ఆయన మాటలోనే ఉందాం అనిల్ అనిల్ మీ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అనిల్ ఆడియో వినిపిస్తుందా అనిల్ మీ ఆడియో మ్యూట్లో ఉంది రైట్ ఓకే ఆయన ఫోన్ ఇన్నా తీసుకోండి రైట్ ఓకే మూర్తి గారు ఓకే ఒక అధికార పార్టీ మీద ఖచ్చితంగా ఏది వచ్చినా మీ మీదే వస్తుందండి సో మీరు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అన్నసరిగా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చిలికి చిలికి గాలివాన్ చేసుకోకుండా ఎక్కడికక్కడ షార్ట్ కట్ చేసుకుని పుల్ స్టాప్లు పెడితే క్లియర్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగినా ఇది మా చరిత్ర మేము దేంట్లోనే కూడా ఎవరిని ఉపేక్షించిన చట్ట వ్యతిరేక ఎవరైనా కూడా వాళ్ళు ఏ స్థాయి అయినా కూడా ఆ ఏ స్థాయిలోనైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా అంత ఉండదు మాకు తప్పనిసరిగా చట్టం పనికి చట్టం చేసుకుంటూ పోవాలి దానికి అందుబాటు వాళ్ళని కూడా మేము ఉపేక్షించి ఎవరు ఇంటర్వ్యూ కాదు అట్లాంటిది ఇవాళ మీరు కూడా నేను అదే అడుగు అనుకున్నా అందులో ఎవరో అడుగు అనుకున్నా మాకు అతను నిజంగా కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు తప్పనిసరిగా డిపార్ట్మెంట్ కాకుండా డిపార్ట్మెంట్ అని చెప్పో లేదు ఒక నిమిషం అండి ఒక నిమిషం అనిల్ కనెక్ట్ అయ్యారు అనిల్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ నమస్కారం రైట్ అసలు ఏం జరిగింది ఎవరు నీకు ఫోన్ చేశారు అమ్మా సిఐడి ఆఫీసర్ అని నీకు చేయడానికి కారణం ఏంటి సార్ అతను బోరగడ్డ అనిల్ కుమార్ సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి మెగా కుటుంబం గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడిన వీడియోలు బోల్డ్ అని చూశాను సార్ నేను ముందు నుంచి అతను మాట్లాడినవి చాలా చూశాను సార్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా ఇంట్లో వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మెగా కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా నీచాతి నీచంగా మాట్లాడడం తప్పని చెప్పి అతని గురించి నేను మాట్లాడాను సార్ మీరు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సో అలా మాట్లాడిన తర్వాత అతను నేను సిఐడి ఆఫీసర్ అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేసి కొంచెం భయభ్రాంతులకు గురి చేసి ఇంకెప్పుడు ఇలాంటి వీడియోలు చేయకుండా ఇలాంటివి మా అంటే ప్రశ్నిస్తే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనని ఏదైనా అన్న తర్వాత అన్నప్పటికి కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు అదే తిరిగి మేము మాట్లాడాం అనుకోండి వాళ్ళ మీద మేము ఇలా పోలీసులు ఓకే నీ ప్రాబ్లం చెప్పమ్మా ప్లీజ్ నీ ప్రాబ్లం ఏమైంది నువ్వు కంప్లైంట్ ఇచ్చావా దాని మీద కన్ఫర్మ్ మాట్లాడు ప్లీజ్ సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ వెళ్తే అది సైబర్ క్రైమ్ కింద వెళ్తుంది అని చెప్పి అన్నారు సార్ ఓకే సైబర్ క్రైమ్ కింద అవుతుంది అంటే సార్ ఆ ప్రాసెసింగ్ లోనే ఉన్నాను సార్ నేను అతని మీద కంప్లైంట్ ఇస్తాను ఓకే ఏమని బెదిరించారమ్మా ఆయన ఏమని బెదిరించాడు నేను సిఐడి ఆఫీసర్ ని యూట్యూబ్ లో ఏదో చించేసుకొని మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏదో వాగుతున్నావు కదా నువ్వు మొగుడు అయితే నీ అడ్రస్ చెప్పు నీ ఇల్లు ఎక్కడ మీ నాన్న పేరేం పేరు మీ అమ్మ పేరేం పేరు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏ నాయకుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడటం కరెక్టా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసుకుంటూ నా ఇంట్లో నా ఫ్యామిలీ నీ అడ్రస్ ఎక్కడ నీ ఇంటి అడ్రస్ ఎక్కడ నీ ఇంటికి వస్తాం నీ నంబర్ తెలుసుకున్నా నీ ఇల్లు తెలుసుకోవడం నాకు పెద్ద విషయం కాదు నీ ఇంటికే చక్కగా వస్తాం నువ్వు కనుక అడ్రస్ ఇవ్వకపోతే సాయంత్రం వరకు నీ ఇంట్లో ఉంటాం తర్వాత ఎలా ఉంటది అనేది ఇంకా నీకే నీ ఓకే వదిలేస్తున్నావు సినిమా వేరేలా ఉంటది మర్యాదగా నీ